Please come. You can. First, na? ఇదేలే చూసినా చెప్పినాను కానీ బ్యాచ్ వర్క్ చేస్తారులే సరేనా ఏమైనా చెప్పు సమస్య దండేసినా దండేసి చెప్పడం నా కూతురు పడిపోతుంది సోషల్ సార్ ఏం చదువుతున్నావు నాన్న డిప్లొమా ఏ దాంట్లో ఈసీ బ్రాంచ్ ఒక పిల్లోని ప్రేమించినాన ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా 7 మంత్స్ పిలుచుకొని పోయినాడు సార్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వద్దని చెప్తున్నాడు సార్ నేను నెక్స్ట్ అంటే మీ దగ్గరికి వచ్చిండి మీ చదువుకునేటప్పుడు చదువుకోకుండా ఏమన్నా పని ఎంత నీ వయసు ఎంత 19 అంటే ఎప్పుడు ప్రేమించారు 15 ఏళ్ళ నుంచి ప్రేమిస్తానావా అది ఏజ్ ఆఫ్ 15 నుంచి డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి సార్ వాడు ప్రేమిస్తాను మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇప్పుడు ఏ ఇయర్ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ పోతా సార్ ఎక్కడ ఇంకా పోలేదు సార్ డ్రాప్ అయినా సార్ నేను పిలుచుకొని పోయింది పిలుచుకొని పోయింటే అది రాసినావా ఏదో ఈ సెట్ ఏదంటారు కదా ఏమి హెల్త్ బాగాలేక ఇప్పుడు పోలేదు నీ పనికి మాల పనులు చేస్తావు చదువుకోవాలని మీ అమ్మ నాయన అడిగి పంపిస్తే నువ్వు చేసే పని అది మళ్ళీ చదువు మానేసినా గొప్పగా చెప్తావా నాలుగేళ్ళు ప్రేమించిందంటే 7 నెలలు పనికి మాలు చేస్తాను చేసుకుంటా మా మాటలే చెప్తాంటారు వాళ్ళు కాదు ఆడపిల్లలు వీళ్ళు అయితే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే వీళ్ళే గట్టుకుంటారు మేము రాము మేము నిన్నే ఉంటాం వాళ్ళతో పోతాం రోజు నాకు ఇదే తల్లిదండ్రులు ఏమవుతారు అనేది కూడాలే పోలీస్ స్టేషన్ అప్పుడే పిలిపించినారు ఒకసారి ఎప్పుడన్నా ఏం చెప్పింది అప్పుడు మీరు పిలిచిండే పెద్ద పప్పులు కొండి ఆడ కేసు పెట్టాలని చెప్పారు ఆడికి వెళ్ళింది మళ్ళీ బెంగళూరులో ఉండరు కదా ఆడికి కేసు పెట్టండి అంటున్నారు సార్ ఎవరు ఉంటారు బెంగళూరులో వీళ్ళు ఎక్కడ కదా సార్ 2 నెలల ఉండింది ఎవరు ఇతను ఇతను ఆ పిల్లలు ఏం సంబంధం లే అందుకే అక్కడ పోయి కేసు పనికి మాల పనులు మీకు ఇందుకే వస్తుంది వాడే ఉద్యోగం చేస్తున్నాడా ఆ పిల్లోడు కూడా వాడే ఉద్యోగం చేస్తాడు చదువుతున్నాడు సార్ నువ్వు ముందు అది జాయిన్గా ఎవరున్నారు ఎస్ఐలేడా రమ్మనండి రెడ్డి సార్కి రమ్మను ఏం కర్మ పట్టింది మీ నాన్న వాళ్ళకు వ్యామోహాలు ఈ పాపను తాడిపత్రి పిల్లోడంట ఎవరు ఏడైనా జరిగినాయిలేండి ఇక్కడ కదా బాధితురాలు ఉండేది ఇక్కడ కేసు కట్టండి ఫస్ట్ కేసు కట్టేసి ముందు పిలిపియండి అని బాధించబడ్డ వాళ్ళు ఈడున్నారు కదా అది చూడండి ఆడే ఆడ జరిగినది ఏముంటుంది ఆడ వాడు వదిలిపెట్టేయడం తప్ప వేరేది ఏం లేదు కదా నువ్వు స్టేషన్ పో వాళ్ళని పిలిపిస్తారులే మనం పిలిపియండి ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు ఒక పని మీద చదువు మీద పెడితే దాని మీద ఉండండి అమ్మా బాగున్నామా ఏమో బాగున్నావా ఏమున్నాయా సమస్య నమస్తే ప్రసాద్ నమస్తేనా కుశలమా